అందరికీ నమస్కారం. శాసన మండలి చెందినటువంటి ఎమ్మెల్సీలు అయినటువంటి మేము పివివి సూర్యనారాయణ రాజు గారు, అలాగే బల్లి కళ్యాణ్, దువాడ శ్రీనివాస్, మేము ముగ్గురం కూడా ఈరోజు చెప్పదలుచుకుంది ఏంటంటే, గజదొంగ 7691 గజదొంగ, రాష్ట్ర ఖజానాని దోపిడీ చేసినటువంటి గజదొంగ చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల ముఖ్యమంత్రి, 40 ఏళ్ల ఇండస్ట్రీ ఈ ప్రపంచంలో అన్ని కనిపెట్టింది నేనే అని చెప్తాడు. కానీ పండు పండి రాళ్ళంత వరకు కూడా, పాపం పండినంత వరకు కూడా అసలు విషయం బయటపడదు. ఇప్పుడు అన్ని విషయాలు బయటపడ్డాయి. వేలాది కోట్ల రూపాయల కుంభకోణంలో ఇరుక్కున్నటువంటి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఖజానా నుంచి 371 కోట్లు దోపిడీ. ఇదందరికీ తెలిసిన విషయమే. గత 15 రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంఘటనలు, సిమెంట్స్ కంపెనీతో సంబంధం లేకపోయినా ఒక ఫేక్ కంపెనీతో ఒప్పందం పెట్టుకుని 371 కోట్లు అద్భుతంగా తరలించి షెల్ కంపెనీ ద్వారా తనకు రప్పించుకున్నటువంటి ఘనకీర్తి చంద్రబాబు నాయుడు. మరి చంద్రబాబు నాయుడు చేసినటువంటి నేరానికి కోర్టు వారు రిమైండర్ ఇచ్చారు. రిమైండర్లో ఆయన ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, ఆ పార్టీకి చెందినటువంటి నాయకులు అచ్చెన్నాయుడు కానీ, అలాగే కౌన్సిల్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు కానీ ఈరోజు సభా సమయాన్ని వృధా చేస్తున్నారు. సభలో చర్చించవలసినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ప్రజా సమస్యలు మాట్లాడాలి, ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, ప్రభుత్వ పథకాల అమలు తీరులో కానీ ప్రతి ఒక్క విషయాన్ని మాట్లాడి చర్చించాల్సినటువంటి గొప్ప సభా సమయాన్ని దుర్వినియోగపరుస్తున్నారు. అసెంబ్లీలో కూడా బాలకృష్ణ తనేమైనా స్క్రీన్ మీద నటిస్తున్నాడు అనుకుంటున్నాడేమో నాకు అర్థం కాల. సాక్షాత్ అసెంబ్లీలో అసభ్యకరంగా జెస్చర్ చేయటం, మేసాలు మెలవేయటం, తొడలు కొట్టడం, ఇదే సాంప్రదాయం? ఇది ఇది సభా గౌరవమా? ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఈరోజు బాలకృష్ణ మరి అసెంబ్లీ సాక్షిగా చేశాడు. ఇతర నాయకులు కూడా అలాగే దౌర్భాగ్యంగా ప్రవర్తిస్తున్నారు. కౌన్సిల్ కూడా, కౌన్సిల్లో 20 మంది వరకు కొత్త ఎమ్మెల్సీలు వచ్చారు. కొత్తగా వాళ్ళు వచ్చినటువంటి ఆయా ప్రాంతాల యొక్క సమస్యల పట్ల మాట్లాడాలి, వారికి వారు పరిచయం చేసుకోవాలి, అన్ని విషయాలపైన స్పందించేటట్టు సభలో మాట్లాడాలని అనుకుంటున్నటువంటి వారి సమయాన్ని, మేము ఎన్నో సమస్యల్ని సభలో చర్చించి ప్రజలకు మేలు జరిగే విధంగా చేయాలని, మేము ఎన్నో సమస్యలతో కౌన్సిల్కి వస్తే ఆ సమావేశాలు జరగనివ్వకుండా 2 రోజులుగా అక్కడ అసెంబ్లీలో స్పీకర్ పోడియం చుట్టుముడతారు, స్పీకర్ గారిని మాట్లాడినివ్వరు. కౌన్సిల్లో కూడా చైర్మన్ గారికి పోడియం మీదకి వెళ్ళి చైర్మన్ గారి చుట్టూ కూడా ఆయన్ని బంధించేటట్టు చేస్తారు, అసభ్యంగా ప్రవర్తిస్తారు. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీకు దమ్ముంటే చర్చ పెట్టమన్నారు కదా, ఆ చర్చలో భాగంగా 371 కోట్లు ప్రభుత్వ ఖజానా నుంచి దోపిడీ చేసినటువంటి చంద్రబాబు నాయుడు, ఆ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కానీ సమాధానం చెప్పగలరా? ఆయన నేరం చేయలేదని చెప్పగలరా? ఈరోజు రిమైండర్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, అలాగే ఈ కేసు నుంచి తప్పించుకొని పారిపోయినటువంటి లోకేష్ ఎక్కడున్నాడు? రెడ్ బుక్ పెట్టాడంట. ఎవరైతే ఎక్కువ దౌర్జన్యంగా ప్రవర్తిస్తారో, ఎవరైతే ఎక్కువ రౌడీజం చేస్తారో వాళ్ళకే పదవులు ఇస్తాను, వైసీపీకి చెందిన వాళ్ళు అంతు తెలుస్తారని రెడ్ బుక్ పెట్టాడంట, మెడలు వంచుతానన్నాడు. పోలీసులు ఈరోజు లోకేష్ని వెతుకుతారన్నటువంటి భయంతో ఈరోజు పారిపోయాడు, ఢిల్లీ పారిపోయి తలదాచుకున్నాడు. ఇదేనాని మరి పార్టీని నడిపించడానికి గేరే గచ్చేతరం లేక ఈరోజు పవన్ కళ్యాణ్, చేతగాని పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకొని ఆ రోజు పీఆర్పిని తీసుకెళ్లి కాంగ్రెస్లో కలిపారు, ఈరోజు జనసేనను తీసుకొచ్చి తెలుగుదేశంలో కలిపారు. ఇది పవన్ కళ్యాణ్ ఘనకీర్తి. ఈరోజు తెలుగుదేశం పార్టీని నడిపించే వ్యక్తి మరెవడూ లేడు, పవన్ కళ్యాణ్ లాంటి లఫూట్ గాడే దొరికాడు. ఈ దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో
ఆ పార్టీ సర్వనాశనం అయిపోతుంది. చంద్రబాబు నాయుడు చేసినటువంటి అపకీర్తి రాష్ట్రం నలుమూలల్లో కూడా ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. ప్రజల నుంచి ఎక్కడా కూడా స్పందన లేదు. కార్యకర్తలు కూడా రోడ్డు మీదకి రాలేకపోతున్నారు. మా నాయకుడు ఇంత దౌర్భాగ్యమైనటువంటి నాయకుడు అని తలదించుకున్నారు ప్రతి ఒక్కరు. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు సభా సమయాన్ని వృధా చేసేటట్టు కౌన్సిల్ని కూడా కార్యక్రమాలు నిర్వహించకుండా సభా కార్యక్రమాలు నిర్వహించకుండా మరి 7691 గజ దొంగ 7691 గజ దొంగ చంద్రబాబు నాయుడు తాలూకా దోపిడీలు అన్ని ఎండగడదామని నేను ఎంత ప్రయత్నం చేసినా ఆ సభా సమయాన్ని వృధా చేయటం అనేది భావ్యం కాదని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.